ఆసియా కప్ సిరీస్ లో ఘోర పరాభవంతో టీమ్ ఇండియా సిరీస్ నుండి వైదొలిగింది. ఇక ఇప్పుడు ఈ నెలలో టీమ్ ఇండియా ఆస్ట్రేలియా అలానే దక్షిణ ఆఫ్రికాతో ద్వైపాక్షిక టీ20 సిరీస్ ఆడనుంది. అనంతరం టీ20 ప్రపంచ కప్ కు పయనమవుతుంది. ఇక టీ20 వరల్డ్ కప్ కు టైం దగ్గర పడుతున్న వేళ ఈ మెగా టోర్నీకి సంబంధించి ఐసీసీ కీలక సమాచారం విడుదల చేసింది. ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ లో 16 జట్లు వార్మ్ అప్ మ్యాచ్లు ఆడనున్నాయి. ఈ మేరకు వీటి షెడ్యూల్ ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 స్టేజ్ అక్టోబర్ 23న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దానికి ముందు ఇండియన్ టీం 2 వార్మ్ అప్ మ్యాచ్లు ఆడనుంది. ఆస్ట్రేలియా న్యూజిలాండ్లతో అక్టోబర్ 17-19 తేదీల్లో ఈ వార్మ్ అప్ మ్యాచ్లు జరుగుతాయి. ఈ 2 మ్యాచ్లకు బ్రిస్బెన్ లోని గబ్బా స్టేడియం వేదిక కానుంది. వరల్డ్ కప్ కు ముందు టోర్నమెంట్ లో పాల్గొనబోయే మొత్తం 16 టీమ్స్ 2 వార్మ్ అప్ మ్యాచ్లు ఆడనున్నట్లు ఐసీసీ తెలిపింది. మెల్బోర్న్ బ్రిస్బెన్ లలోనే అన్ని వార్మ్ అప్ మ్యాచ్లు జరుగుతాయి. తొలి రౌండ్ లో తలపడే టీమ్స్ అక్టోబర్ 10-13 మధ్య మెల్బోర్న్ లోని 2 గ్రౌండ్లలో వార్మ్ అప్ మ్యాచ్లు ఆడతాయి. ఇక సూపర్ 12 స్టేజ్ కు నేరుగా క్వాలిఫై అయిన టీమ్స్ అక్టోబర్ 17-19 మధ్య ఈ వార్మ్ అప్ మ్యాచ్లు ఆడతాయి. మొత్తానికి టీ20 ప్రపంచ కప్ దగ్గర పడుతున్న కొద్దీ హీట్ పెరుగుతోంది. మరి ఈ ఒత్తిడిని తట్టుకుని ఏ జట్టు ప్రపంచ ఛాంపియన్ గా అవతరిస్తుందో వేచి చూడాలి.